బైంసా మండలం చూచుందు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలూరు శ్రీనివాస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బైంసా మండల ప్రధాన కార్యదర్శి అశోక్ శ్యామరావు పటేల్, గ్రామ బీజేపీ నాయకులు శివబండు, గణేష్, సోపాన్, గంగాధర్, నర్సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారు, ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 317 జీవోను మరి విడుదల చేసిన దాంట్లో పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత రావడం, మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల కొరకు మరి బండి సంజయన్న గారు ఆందోళనను భాగంగా తన స్వగృహం కరీంనగర్ పట్టణంలో జాగరణ దీక్ష పూనుకోవడం, గత 3 రోజుల క్రితం జాగరణ దీక్ష చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఓర్వలేక శాతగాని దద్దమ్మ ప్రజాదరణ పొందుతున్నటువంటి బండి సంజన్న గారిని, అదే విధంగా భారతీయ జనతా పార్టీ దినదినాన మరి ప్రజాదరణ పొందుతున్నటువంటి దాంట్లో ఓర్వలేక రాత్రికి రాత్రి మరి ఏదైతే బండి సంజయ్ గారిని అతి క్రూరంగా, అతి కిరాతంగా, నీచత్వ పోకడలతో మరి లాక్కుంటూ పోలీస్ యంత్రాంగం తీసుకెళ్లడం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తున్నాం.